తీసుకోనే నువ్వు ఇచ్చిన అభిడే కాదన్నా ఇప్పుడేమి 39 కేసులు ఉన్నాయి కాదు అను అయ్యే డామినేషన్ చేసిన దానిలో హైయెస్ట్ నీవే నువ్వు లేదను చెప్పును మళ్ళీ చెప్తా కొడతా నిన్ను చెప్తా కొడతా అనండిరా అనండి మైక్ అడిగి వచ్చి చెప్పండి కాదు వాడిని చెప్తా కొడతాం మెడతో కొడతాం వాని కథ చూస్తాం మేము చదువు లేదు కత్తులు తీస్తాం ఈ అబ్బ కత్తులు తీసేటట్టు వెర్రా మీరు ఏసీ రూములు చూసినారా ఏసీ రూములు చూసినారు నేను 69లో ఫియట్ కార్లో మీ అన్న మీ నాయన కూడా ఎక్కించుకోమైనారా అది ఊర్లో అడుగు చెప్తారు చెప్తారు నాకు మీరున్నారు ఏమడగారు ఆ చెప్తా కొడతా పెడతా కొడతా కాదయా ఎవిడెన్స్ అన్ని ఎవిడెన్స్ మీరు దయచేసి చెప్పన్నా ఎవిడెన్స్ చెప్పించుకొని మళ్ళీ చెప్తూ కొట్టే ప్రసారం చేయండి అనే వద్దన్నా దీనికి అంతా చెప్పాలంగా ఇవన్నీ కేసులు కాదని చెప్పినప్పుడు నేను రాసిన ఎఫ్ఐఆర్లా నువ్వు తీసుకో నువ్వు ఏం కాదో తీసుకో ఇద్దో ఇద్దో అడు వెంకట్రామ్ అంటాడు తడుక్కున్నానా నువ్వు రాదు తడుక్కొనింది నాలుగేళ్ళు ఒక్కరోజు నీ పేరు అన్నీ ఎత్తిరా చూపిరా ఏదో నువ్వు నా కొడుకు పాలిస్ చేసినాడు కరెక్టే నా నువ్వు నువ్వురా మాట్లాడబాకరా అసలు నీకు డిగ్రీ ఉందిరా మీ మీ చిన్న ఆయన కూడా 8వ తరగతి సర్టిఫికేట్ దాన్ని తెచ్చినాడు గాలిలో తిరిగి తెచ్చినాడు ఏంటి నా గాలిలో తిందిలా మీ నాన్నన్న మేలు ఎలాంటి చదువుకున్నాడు వాడు మంచి ఇంగ్లీష్ మాట్లాడతాడు ధైర్యవంతుడు అనే విధంగా బా ఈరోజు కూడా మనకి చాలామంది ఇష్టపడే వాళ్ళు ఉన్నారు మాటిస్తే కట్టుబడి ఉన్నారు మీ నాయన ఏదనుకుంటాను మాట్లాడతా పొద్దు చెప్పు బిడ్డ లే దీనికి జవాబు చెప్పి మన కొట్రా కొట్రా నన్ను నేను తడుపుకున్నా అంటావు నువ్వు అప్పుడప్పుడు చెప్పినా మీ చిన్నానికి వాడేదో చేసుకుంటా అట్లా చేయని 4 సంవత్సరాలు నేను ఎప్పుడన్నా నీ మాట మాట్లాడినా ఏమే ఎట్టికి ఉంది ఆ తాడిపత్రి కాన్స్టెన్సీలా మీ నాయన మీ తాత చచ్చిపోతే పోలేదురా నేను అబద్ధక దానికి కూడా ఎవిడెన్స్ ఉంది ఇంకా ఉన్నారు ఉన్నారు ఏదో పెద్ద పిక్కుంటాను దర్బార్ వస్తే కొడతావా నన్ను ఎవరు కొట్టరా ఏంటి కొడతారా మిమ్మల్ని కొడతారు నేను కొట్టరబ్బా ప్రజల్ని తరిమి 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 పంచెప్పి కొడతారు ఏమనుకుంటాను అన్ని దానికి ఇంకా మేము దొంగవాళ్ళమో మీరు మీరేంటి వాళ్ళు బూట్ లగ్గర్ సెంటర్ చూసారు నీకు బూట్ లగ్గర్ అంటే తెలుసా మీకు బూట్ లగ్గర్ని పీడియాటిక్ చేస్తారు సారే మీ నాకు బూట్ లగ్గర్ అంటారు మీకు తెలియదు తెలుసుకోండి వాళ్ళ చిన్నానికి అయితే తెలియాలి మీరు తెలిసింటుంది ఎవరు అంత బూట్ లగ్గర్ అంటారా పీడియాటిక్ కింద పోతారు బూట్ లగ్గర్లో కాబట్టి ఎక్సైజ్ అన్నాడు లేదా మీ వీళ్ళు నడుకో ఎందుకు మాట్లాడతావు మీ కొడుకు ముసలిలకు పాలిస్ చేసినాడా ఏమో జరిగినప్పుడు చేస్తాం మేము మేము స్టైల్గా చెప్పుకోం లేదు క్లీనర్ పని చేస్తా అని చెప్పినా ఎన్నోసార్లు చెప్పినా ఎస్ నేను క్లీనర్ పని చేస్తా ఏమో నా కొడుకు బాగాలేకపోతే ముసలిలకు మసాజ్ చేస్తాడేమో అయ్యి చూపించమంటావా ఈ ఫోటో ఎవరు ఎవరు ఈ ఫోటో నాకు తెలియదు ఎవరిది ఈ ఫోటో నాకైతే తెలియదు ఇంకా దడి ఉండదు కంటిన్యూ సీరియల్ విల్ బి దేర్ ఇఫ్ యూ టాక్ సంథింగ్ అబౌట్ ద లేడీస్ నేను మాట్లాడకూడదు ఎందుకంటే నన్ను తిడతారు రేపు వాడికి బుద్ధి లేదు ఈ నాకుడికి ఏం బుద్ధి లేదు రా ఈ నాకుడికి ముస్లిం నాకుడికి అంటారు లేదు అదే అంటారు రా రే మా ఇంట్లో వచ్చి చూసురా 83 ఏళ్ళరా మా సిస్టర్కి నేను తాగుతానా ఎవరు లేకపోతే నేను డైపర్ తీస్తా మా సిస్టర్ గుద్దగడుగుతారా నేను
ఎస్ అబద్ధం కాదు 83 పారాలిస్టిక్ లేలేదు కూర్చోలేదు మంచి రూమ్ ఎయిర్ కండిషన్ రూమ్ లో ముగ్గురు సర్వెంట్లు ఉన్నారు ఇద్దరు ఉంటారు ఒకరు పోతే ఇద్దరు ఉంటారు ఒకసారి భార్య పిలుస్తుంది పట్టుకుందరా అంటుంది ముడ్డి కడుగుతారా రే నేను ముడ్డి కడుగుతారా మా అక్కది ఈ రోజు కుర్రా నా దగ్గర ఉండే ఐదేళ్ళు రే మీరు చూసుకున్నారు చూడు మాట్లాడతావురా నువ్వు స్టోర్ రూమ్లో వేసి అగ్రికల్చర్ రూమ్లో వేసి ఒక దీంట్లో వేసి చాలా ఉన్నాయి నాకు 74 ఏళ్ళు మొత్తం తెలుసు హిస్టరీ చెప్పను తప్పు ఇప్పుడు కూడా మేము ఐబో చూపించడానికి నేను క్షమాపణ కోరుతాను ఎందులో మాట్లాడుతున్నాడు ఏంది మాట్లాడతావు చెప్పాలి ఏం చెప్పాలరా చెప్పు మెట్టు మీ మా బా మీ చిన్నాయన మాట్లాడతాడరా ఎమ్మెల్యే మున్సిపల్ ఎలక్షన్ రాని నా భార్యను నా కొడుకును లేకపోతే నేను నిలబడి ఏం చూపిస్తారా రాజకీయం అంటే ఏమో చూపిస్తావా ఇంట్రా పంపిబడే పంపిస్తా నేను ఏది అథెంటిక్గా చెప్తా మాట్లాడు ఎట్లాంటాడు మాట్లాడు ఏం బిగ్గినాడరా రే నేను నామినేషన్ వేసి జైల్లో నుంచిరా రే నా లాయర్రా వేసినది ఒక్కరన్నా పేరు నోళ్ళు వేసినారా అందుకేరా నీ కొడుకుని చేసుకోలేకపోయినావు నీ కొడుకుని చేసుకోలేవు ఇక్కడికి పవర్ ఉండి నేమ్మా 75లో ఒకటే కలిసిలేదురా నీ కొడుకు నిలబడింటే వాడిని ఎతకపోకుండా పెట్టింటే అప్పుడే వేయండు పొద్దున నీ కొడుకును నీ కొడుకుని మా కొడుకును చేసుకోలే నిజంగా చేసుకోలే ప్రజలు ఏదో చేయలే ఏంటి వండి కూతలకు వస్తావు నీ కొడుకును మినాయన అయింది ఎలక్షన్లో పాపం అట్లా అయింది ఏమన్నా మేలరా మా అన్న తర్వాత మళ్ళీ నేను ఎమ్మెల్యేనే కంటిన్యూస్గా కారు కొడుకులు అప్పుడు మాత్రం లేదు లేదు అప్పుడు మాత్రం ఇప్పుడు ఇంకా మారింది నువ్వు పోతానే గుడ్ మార్నింగ్ అట్లా జనంలో ఉండాలి కానీ నీ మాదిరి కాదు ఆ గుడ్ మార్నింగ్ పోయి ఏ స్థలం బాగుంది వ్యాధి ఏముంది ఎట్లా ట్యాక్స్ కమిషనర్ అంతగా ఆ మిషన్ ఓని ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినది అనిపింది ఇప్పుడు చెత్త ఆడింది పోదామా రేపా రా నువ్వు 2 లక్షలు ఖర్చు పెట్టినావు 2 కోట్లు ఖర్చు పెట్టినావు నీకన్నా ముందే నేను చేసిన ఏడమ్మల చెత్త అంతా తెలుసు కదా ఎందుకమ్మలా ఎవరికినా బర్డెన్ మీ మామూలు కొట్టుకున్నావు నీ చేతి కొట్టుకున్నావు నేనేమన్నా జెండర్లు ఈ కాలంలో పాలిటీషియన్స్ ఎక్కడ పడితే అక్కడ చంపాయాల్సిందే ఒకవేళ నేనంటే నా చేతి కాదంటే చేతి కాదు ధనం నాకు చేతి నేను కొడతా మా ఆడదాకా తడుముకుంది నువ్వు నన్నే నేను నిన్ను అడుగుకోలేదు డేట్లు కూడా చెప్తాను కదా నేను డేట్లు లేకుండా చెప్తాను నా దగ్గర అంతా ఉంటుంది అదే రాజకీయం ఎక్కడ డైవర్తి నువ్వు మా ఊరికి వచ్చేది 1, 2, 20 మేడిపాకపల్లిలో మళ్ళీ వచ్చినది గ్రామానికి వచ్చి నోటికి ఎంత వస్తుందో మాట్లాడినావు మళ్ళీ 8, 2 వస్తావు రాలేదా చెప్పు నువ్వు ఆడేవాడో బైరెడ్డి గారిని వాణి పట్టుకొచ్చి పొప్పుర్లో తిట్టిస్తుంది ఎవడు బైరెడ్డి గారు బైరెడ్డి గారు వాడు ఒక హీరో ఏ వేరే వాళ్ళు రాలే మినిస్టర్ గారు రాలే పెద్దరెడ్డి పెద్దరెడ్డి గారు వెంకటరామరెడ్డి రాలే ఏ ఈ వెంకటరామ రాలే ఎవరు రాలేదు ఊరకుండా ఆయన రాలేదా విషయం ఏం మాట్లాడలేదు రాజకీయంగా మాట్లాడుకున్నారు మీ చిన్నాయన విడిచిపెట్టి నేను పండించుకున్నాను నేను నువ్వేంట్రా చదువుకున్నాడువే ఏమో రాలేదు మీ చిన్నాయన మా ఇంటికాడికి వచ్చిపోతే కూడా నువ్వు వచ్చినావు నేను మాట్లాడలేదే అదే అరవింద రాష్ట్రానికి వచ్చినావు ఆడ ఎవరో పెడితే కూడా మైక్ పెడితే నేను వచ్చింది ఓల్డ్ స్టూడెంట్స్ కాదు ఎస్ వెరీ గుడ్ ఐ హవ్ నాట్ స్పోకన్ చాలా మాట్లాడతా చాలా మాట్లాడతా విత్ ఎవిడెన్స్
ఏది లేకుండా మాట్లాడిన నువ్వు కరెక్టా కదా వచ్చిపోయినావు లేదు చెప్పు, తిట్టిపోయినావో లేదు చెప్పు, నువ్వు తిట్టినది నువ్వు తిట్టినది ఏమంటే చెప్తా పడుతుంట. ఓహో ఎంతమందిని కొట్టినావురా, ఎంతమంది కొట్టినావురా చెప్తా, ఎంతమంది కొట్టినావురా చెప్తా, నేను ముసలినా కొడుకుదే పరిగెత్తలేను ఎందుకురా, మీ అన్న మీ చిన్నాయన జైల్లో ఇప్పించిన దానికే, మళ్ళీ తిరుగుతానాడు మళ్ళీ తిరుగుతానాడు డిఐజీ దగ్గర ఆటికి జైల్లో ఇప్పాడు పోతా. నిన్నరా సీఎం వస్తే మొగంగా